ప్రశాంతంగా నవ్వడం, బలవంతంగా నవ్వడం, ఈ రెండింటి మధ్యన తేడా జగన్ని ఇంతకుముందు చూసిన వాళ్ళకి మొన్న చూసిన వాళ్ళకి తేడా కనబడుతుంది. మొన్న ఏదైతే కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంగా ఏదైతే డ్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి డబ్బులకు సంబంధించిన ఆసరా డబ్బులు వేసే రోజును కనిపించినటువంటి ఫేస్లో ముక్కు కవళికలు అయితే కరెక్ట్గా క్యాచ్ చేసింది అందరిజ్యోతి. ఇంకోటి అక్కడ పాయింట్ గురించి రాసుకొచ్చింది ముక్కవళికల గురించి, అది నిజమే. మొన్నటి ఓటమి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్స్ ఓటమి అనేది పెద్ద దెబ్బ. దానికి తోడుగా తను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించడం అనేది మరొక దెబ్బ. వీటన్నిటి మధ్యన మనిషిలోని ఆ గతంలోకి మళ్ళీ ఉండే స్వచ్ఛంగా కనిపించేటువంటి నవ్వులో కృత్రిమత్వం బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వు కనబడుతుంది. అదే సందర్భంలో తర్వాత జరిగినటువంటి రివ్యూల సందర్భంగా కూడా ఒక అసహనం లేదా ఒక అసంతృప్తితో కూడినటువంటి ఫేస్ కనబడుతుంది. ఇప్పుడు మరి వీటికి సమస్య పరిష్కారం అవుతుందా, ఇంకా పెరుగుతుందా, ఇంకా రాబోయే రోజుల్లో పెరుగుతుంది ఎందుకు? ఎంతోమంది ఎమ్మెల్యేలకు చెప్పేశారు మీకు అవ్వదు అన్నటువంటిది. అలాంటి వాళ్ళందరూ తిరగబట్టడం కూడా ప్రారంభిస్తున్నారు. ఏమవుతుంది అప్పుడు? ఇక నవ్వు ముఖం చూడగలమా లేదా? అంటే అదే చూడాల్సి ఉంది రాబోయే రోజుల్లో.